నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మిస్ వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. హలో అండి. విజ్ఞాన్ గారు మహేష్ బాబు గారు డాక్టర్ సితారా. సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటుందో మనకు తెలుసు. అప్పుడప్పుడు తను వేసుకున్న కాస్ట్యూమ్స్కి సంబంధించి డాన్స్, సాంగ్స్ ఇవన్నీ కూడా, అండ్ తనకంటూ ఓన్గా ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉండింది. అంటే చాలా యాక్టివ్గా ఉంటుంది ఆ అమ్మాయి. ఆ పాప చూడగానే ముద్దుగా, క్యూట్గా. అయితే వన్స్ పెళ్ళి అయిపోయిన తర్వాత నమ్రత గారు ఈ సినిమాలకి వీటన్నిటికీ దూరంగానే ఉంటూ ఓన్లీ మహేష్ బాబు గారి వర్క్స్ చూసుకోవడం మనకు తెలిసిందే. బట్ సితారా ఇప్పుడు మనం చూసినట్లయితే ఒక యాడ్ ఇచ్చారు అండ్ భారీ రెమ్యునరేషన్ తీసుకున్నారు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు? యాక్చువల్గా మహేష్ బాబు గారు మనకి యాడ్స్ చేయడం మనం చూసాం ఎప్పటి నుంచో. అండ్ అలాగే వీళ్ళకి మిగతా వాళ్ళు చేసినప్పటికీ మహేష్ బాబు గారు వీళ్ళు చేసేసరికి ఒక సంథింగ్ స్పెషల్గా కనిపిస్తుంటుంది మనకి. అవును, నిజంగా. అండ్ సితారా గురించి మాట్లాడుకుంటే అందరూ సీతు పాప అని చెప్పేసి బాగా పలకరిస్తారు ఆ పాపని. ఆమె కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి అంతకుముందు చిన్నపిల్లలకి ఇంకో ఫ్రెండ్తో కలిసి చాలా ఏదో చేసింది. ఆ తర్వాత కూడా అప్పుడు ఎప్పుడూ యాక్టివ్గా ఉంటుంది సోషల్ మీడియాలో, రకరకాల డ్యాన్స్లు వేస్తూ, రకరకాల ఇవి చేస్తూ, డ్రెస్సింగ్ అవన్నీ చేస్తూ యాక్టివ్గా ఉంటుంది. సో ఈ పాపకి ఇప్పుడు ఏంటంటే రీసెంట్లీ వీళ్ళ ఫ్యామిలీ అందరు కూడా ఇంతకుముందు చాలా యాడ్స్లో పార్టిసిపేట్ చేసినప్పటికీ పిఎంజే జ్యువెలర్స్ వాళ్ళు సంథింగ్ డిఫరెంట్గా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఈ అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నారు. సో అంటే సి, ఒక నిమిషం, ఇప్పుడు జ్యువెలరీ వేయాలంటే మనం నిజంగా ప్రతి జ్యువెలరీ యాడ్లో యంగ్ హీరోయిన్స్నే చూస్తాం. అంతేగాని మన అమ్మలు జ్యువెలరీ వేసుకోరా, పెళ్ళి అయితే అమ్మమ్మలు జ్యువెలరీ వేసుకోరా అట్లా అని చెప్పి మన పిల్లలకు జ్యువెలరీ. మనము ఖజానాలో ఆ బ్రాండ్లో చూడొచ్చు అమ్మకు ఒక హారము లేకపోతే నెక్లెస్, పిల్లలకి చిన్నపిల్లలకి మనం ఈ యాడ్స్ చూసాము. కాకపోతే మనకి నోటెడ్ ఫేసెస్ కాదు కాబట్టి మనం హీరోయిన్స్ మీద కాన్సన్ట్రేట్ మెయిన్ లైన్ పైన. సో వీళ్ళు ఏం చేశారంటే ఇట్లా కాదు, ఎప్పుడైనా సరే ఒక జ్యువెలరీ యాడ్ అంటే అయితే హీరో మీద హీరోయిన్ మీద మనం ఫోకస్ చేస్తున్నాము. ఇది ఎట్లుందంటే యంగ్ జనరేషన్ వాళ్ళకే కనెక్ట్ అవుతుంది. అంటే పెళ్లి చేసుకోబోయే వాళ్ళు, కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు, వాళ్ళే కనెక్ట్ అవుతుంది. మనం ఈసారి డిఫరెంట్గా ప్లాన్ చేద్దాం. పిఎంజే వాళ్ళు ఇంకా రకరకాలుగా ప్లాన్ చేశారు. అంటే నువ్వు అన్నట్టుగా ఒక సెలబ్రిటీ బామ్మను పెట్టి మిగతా ఫ్యామిలీ అంతా నార్మల్గా పెడితే బామ్మ జ్యువెలరీ హైలైట్ అవుతుంది. సెలబ్రిటీ అమ్మను పెట్టి మిగతా ఫ్యామిలీలు అంతా నార్మల్ పెడితే అమ్మ హైలైట్ అవుతుంది. అలాగే సెలబ్రిటీ డాటర్స్ని పెట్టి మిగతా ఫ్యామిలీ అంతా నార్మల్గా పెడితే ఆ పాపడ్ హైలైట్ అవుతుంది. అలా ఇప్పుడు మనం గోల్డ్ కొన్నప్పుడు మనతో పాటు మన పిల్లలకు కూడా కొంటాం, వాళ్ళని కూడా అలంకరిస్తారు కదా, ఘాగ్రా చోళీలు ఇవన్నీ వేసి హెవీ హెవీ ఈ నెక్స్ పెట్టి, అండ్ అలాగే జుమ్కీలు, చోకులు ఇవాళ రేపు ఇవన్నీ కామన్. ఈవెన్ హెయిర్ కనీసం ఒక రింగ్ కూడా ఇవాళ రేపు ఇంత ఉంటుంది, ఒక ఫ్యాషన్ ఇదిలాగా. సో ఎప్పటికప్పుడు కొత్త కొత్త జ్యువెలరీ అనే ట్రెండింగ్. అండ్ చాలామందికి టెంపుల్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. ఈ మధ్య కాలంలో లక్ష్మీదేవి హారాలు బాగా ఫేమస్, అందులోనూ కొంతమంది రాముడు, కృష్ణుడు ఇట్లాంటివన్నీ కూడా వేసుకుంటూ చూపిస్తున్నారు. రామసేతు సమేతం చెప్పి మొత్తం ఆ దేవుడి బొమ్మలు అన్నిటితో కూడా ఎక్కువగా ఫేమస్ అయిపోతున్నాయి. పైగా అష్టలక్ష్మి అని 8 లక్ష్మీదేవిలు. సో జ్యువెలరీలోనే మొత్తం మన వడ్డానము, వంకి దగ్గర నుంచి చూసుకుంటే, రింగ్ దగ్గర నుంచి చూసుకున్నా, ఇయర్ రింగ్స్ చూసుకున్నా, టెంపుల్ జ్యువెలరీ ఫేమస్. ఆ టెంపుల్ జ్యువెలరీ ఒక ట్రెండ్ అయిన అది కూడా అయిపోతున్న కొద్దీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా డైమండ్ జ్యువెలరీ అండ్ మన షెపైర్స్, గ్రీన్ స్టోన్స్ అవి ఇవి ఇవన్నీ పెట్టేసి కూడా కొన్ని కొత్త జ్యువెలరీ ట్రెండ్ అనేది వచ్చింది. ఇటీవల కాలంలో ఇంకా సిల్వర్ జ్యువెలరీ అయితే బాగా ట్రెండ్. అవును, బేసిక్గా ఒట్టి సిల్వర్వేర్లోనే కొత్త కొత్త షాపులన్నీ వచ్చేసాయి. ఇట్లా చాలామందికి జ్యువెలరీ ఇదైపోయింది. ట్రెండ్ మారుతున్న కొద్దీ కొత్తవి వేసుకోవాలనే కుతూహలం అందరికీ ఉంది. సో ఇవి గ్రాప్ చేసుకొని ఈ జ్యువెలరీ సంస్థలు కూడా అందరినీ టార్గెట్ చేసి, ఎందుకు మనం ఒక మోడల్ని పెట్టి కేవలం యూత్కే జ్యువెలరీ వేయాలి? అంటే పెళ్లి కూతురు జ్యువెలరీ కొనాలంటే ఆ బొమ్మ చూసి అక్కడికి వెళ్తున్నారు. అంతే తప్ప ఒక తల్లి తండ్రి ఎక్కడికి వెళ్తున్నారు? ముసలి వాళ్ళు వీళ్ళంతా వాళ్ళ ఊర్లలో ఆల్రెడీ ఎప్పటి నుంచో వాళ్ళకి పరిచయం ఉన్నట్టు దుకాణాలు ఉంటాయి కదా చిన్న చిన్నవి, అక్కడికి వెళ్ళి ఇంత బిస్కెట్ ఇచ్చి నాకు ఇది కావాలి, నాకు అది కావాలని చేయించుకుంటారు. అది మనకు తెలిసిందే. బట్ వీళ్ళు ఇక్కడ రావట్లా, ట్రెండ్ ఫాలో అయ్యేది యూతే. బట్ ఈ ట్రెండ్ని యూత్తో పాటు వాళ్ళ పిల్లలు, వాళ్ళ పెద్దలు, పేరెంట్స్ అందరూ ఫాలో అవ్వాలి అని చెప్పేసి కొత్త ఇది తీసుకొచ్చింది. అండ్ దీనికి ఇంకో మూలం కూడా ఉంది. పిఎంజే యాడ్ వెనకాల ఈ రీసెంట్లీ 2000 నోట్ రద్దయింది.
2001 రద్దు అయితే ఎక్కడ ఎక్కువ అండి, ఎక్కువ పెట్రోల్ బంకుల్లో అండ్ ఎక్కువ మన జ్యువెలరీ షాపుల్లోనే ఎక్కువ వస్తున్నాయి అన్నమాట ఇవన్నీ. అంటే ఎట్లా ఇది ఏమైపోతుందో, ముందైతే వెళ్ళి బంగారం కొనేస్తే తర్వాత ఎప్పటికో అప్పుడు మనకు సేఫ్టీ ఉంటుంది అని చెప్పి అందరు జ్యువెలరీ మీద పడుతున్నారు. సో ఓన్లీ యూత్నే టార్గెట్ చేయకుండా పిల్లలు పెద్దలు అందరి మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టేలాగా ఫోకస్ చేయాలని చెప్పి పిఎంజే వాళ్ళు కొత్తగా ప్లాన్ చేశారు. ఏమని, ఇప్పుడు ఒక సెలబ్రిటీ డాక్టర్ కావాలి, చూశారు చాలామందిని, సితార్ ఉంది కదా ఇంకేం కావాలి మనకి, ఆల్రెడీ షీఈస్ ఎ డాక్టర్ ఆఫ్ ఎ మోడల్, ఆమెకు అన్నీ తెలుసు అండ్ ఇక వాళ్ళ అమ్మ కూడా అన్నీ చెప్తుంది, దగ్గరుండి నేర్పిస్తుంది. అంటే ఇప్పుడు ఒక సుస్మితా సేన్ లాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న ఆవిడ, షీ కెన్ ఆల్సో ట్రైన్ కొత్త కొత్త వాళ్ళని. మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఫ్యామిలీ కోసం తన కెరీర్ వదిలేసుకున్నారు, కానీ పెద్ద మోడల్, మంచి మోడల్. సో ఆ రకంగా ర్యాంప్ వాక్ ఏం చేయాలి, ఎలా ప్రదర్శించాలి, ఎలా ఫోజులు ఇవ్వాలి, ఇవన్నీ ఆవిడకి బాగా తెలుసు. ఆవిడకి ఆ టేస్ట్ ఉంది కాబట్టి సితార కూడా సోషల్ మీడియాలో అంత బాగా హైలైట్ అయిందని చెప్పి వీళ్ళు కూడా అనుకొని ఈమెను ఎంచుకున్నారు. అండ్ రెమ్యునరేషన్ కూడా భారీగా 35 లాక్స్ ఇచ్చారు జ్యువెలరీ ఆడికి. అది అది నిజమేనా లేకపోతే అదొక వార్త? 35 లాక్స్ తక్కువే కదా. ఇప్పుడు అదే వాళ్ళ అమ్మను పెడితే వాళ్ళు ఇంకా ఎక్కువ ఇవ్వాలి. ఇప్పుడు 35 లాక్స్ అంటే నువ్వు రెమ్యునరేషన్ ఇవ్వచ్చు, లేకపోతే ఒక చిన్న జ్యువెలరీ కూడా నీకు గిఫ్ట్ ఇవ్వచ్చు, అంతే కదా. దానిదేముంది ఇప్పుడు ఈవెన్ మనకు సోషల్ మీడియాలో కూడా ఈ సెలబ్రిటీ వాళ్ళు వాళ్ళ జ్యువెలరీ స్టోర్కి వెళ్ళి నేను ఇక్కడ కొంటున్నాను అని చెప్తారు చూసావా, వాళ్ళకి వీళ్ళు ఏం చేస్తారంటే ఒక రెమ్యునరేషన్ ఫిక్స్ చేస్తారు, డబ్బులు ఇవ్వరు, వర్త్ ఒక జ్యువెలరీ ఇస్తారు నీకు. ఇవాళ రేపు ఒక ఉంగరం కొనాలి 100,000 రూపాయలు మినిమం, తెలిసిందే అది. సో ఇప్పుడు నేను పెట్టుకున్నాను నా జ్యువెలరీ యాడ్కి, నీకు 100,000 రూపాయలు రెమ్యునరేషన్ మాట్లాడుకోండి, నీకు 100,000 రూపాయలు నేను ఇవ్వను, దాని వర్త్ నేను నీకు ఒక జ్యువెలరీ ఇచ్చాను అనుకో, అది నాకు ఎంతో కొంత తక్కువకే వచ్చేస్తుంది కదా. సో ఆ రకంగా నీకు ఒక చిన్న చైనో లేకపోతే నల్ల పూసలతో లేకపోతే ఇయర్ రింగ్స్ మోస్ట్ జ్యువెలరీ ఇస్తారు, క్యాష్ ఇవ్వరు, ఎందుకంటే వీళ్ళకి దాని మీద ఇంకా మిగులుతుంది కదా గిఫ్ట్. ఇప్పుడు ఫోన్ వర్త్ 1 లాక్ అని చెప్పి నేను ఫోన్ గిఫ్ట్ ఇవ్వచ్చు నా స్టోర్ తరఫున, కానీ నాకు ఆ ఫోన్ 40,000కే వస్తుంది, అట్లా నాకు మిగిలినట్టే కదా, నీకు ల్యాక్ ఇచ్చినట్టు నాకు ఉంటుంది. సో ఇప్పుడు 35 లాక్స్ అంటే వాళ్ళ వర్త్లో 35 లాక్స్, ఇది ఫస్ట్ యాడ్ కాబట్టి అది ఒక గిఫ్ట్ ఇచ్చినట్టుగా కూడా సీరియస్లీ, అంతే కదా. ఇంతకుముందు యూట్యూబ్ ఛానల్ కూడా బాగా సంపాదించింది అమ్మాయి, ఇప్పుడు ఈ యాడ్ కూడా ఒక క్యూట్నెస్ తీసుకొచ్చింది. అండ్ ఇప్పటి నుంచే సెలబ్రిటీ అయిపోయింది ఆల్రెడీ ఈమె, డ్యాన్స్కి అందరూ ఫిదా, ఈవిడ మాట్లాడడానికి అందరూ ఇష్టపడతారు, ఈ అమ్మాయిని హీరోయిన్ చేస్తే బాగుంటుంది అని చెప్పి మహేష్ బాబు అమ్మాయిలు. అంటే మహేష్ బాబు తర్వాత చాలామంది ఏమనుకుంటారంటే ఒక స్టార్ హీరోతో వాళ్ళ కొడుకుని హీరోగా చూడాలనుకుంటారు, కానీ ఇక్కడ గౌతమ్ కంటే కూడా సితార చాలా యాక్టివ్ మనం చూస్తూనే ఉన్నాం. సో సితార హీరోయిన్గా వస్తే బాగుండని అందరూ అనుకుంటున్నారు. ఇప్పుడు ఈమె జ్యువెలరీ యాడ్ చేయడం పట్ల అందరికి కూడా ఇంట్రెస్ట్ వచ్చింది అండ్ ఈ అమ్మాయి కూడా బాగా చేసింది. అండ్ సితార గురించి మనం సెపరేట్గా చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు, చాలా అందంగా ఉంటుంది ఆ పాప, బాగుంటుంది, ఏ కాస్ట్యూమ్ వేసినా కాస్ట్యూమ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా ఎంత క్యూట్ చేస్తుంది. ఒక పెద్ద సీనియర్ ఆర్టిస్టో లేకపోతే వెల్ ట్రైన్డ్ యాక్టర్ ఇచ్చేంత ఎక్స్ప్రెషన్స్ ఆమె నేచురల్గా ఇస్తుంది, అలాంటి అమ్మాయి ట్రైన్ అయితే ఇంకెలా ఉంటుంది. గౌతమ్ కనిపించారు కానీ ఎక్కడ తల్లిదండ్రులు, అబ్బాయి కొంచెం అంటే తండ్రి చాటి పిల్లోడు తల్లి చాటి పిల్లోడు అనుకోవచ్చు, కానీ ఈ అమ్మాయి మాత్రం మంచి యాక్టివ్, హైపర్ ఇద్దరు మంచి ఆర్టిస్టులు, ఓకే ఇద్దరు చాలా అందంగా ఉంటారు కాబట్టి అన్ని నిజంగానే సితుపాపలోనే చూడాలేమో మనం, రైట్? యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.